నిన్నా పడాలి నాని ఒక పనికిమాలిన మంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు పేలి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఉచ్చరించడానికి కూడా వీలు కాని భాషలో తిట్టడం నీచ సంస్కృతికి మీ పార్టీ ఒక నీచ సంస్కృతిలో నడుస్తా ఉంది. మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి మీరందరూ కూడా ఏ విధంగా ఉన్నారో ఏ సంస్కృతిలో మీరు పనిచేస్తా ఉన్నారో సొసైటీలో మీ స్థానం ఏంటో నిన్న మీరు మాట్లాడిన భాష రాజకీయాల్లో అధికారంలో ఇవాళ మీరుండొచ్చు, రేపు మేము అధికారంలోకి వస్తాం. ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా మాట్లాడే భాష గౌరవప్రదంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపడం సహజం. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మీరు ఇష్టారాజ్యంగా నోరు బారేసుకున్నారు. మీరు అయినా మేము మంచి పద్ధతిలోనే ప్రభుత్వం దానికి సమాధానం చెప్పింది. ఆ రోజున ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే మంత్రి కొడాలి నాని కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడినా కానీ మేము సంయమనం పాటించాం. అంటే తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా ఒక పద్ధతులు ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం నేర్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీలాగా వైసీపీ పార్టీ లాగా అచ్చోసిన ఆంబోతుల్లాగా బజార్లో తిరిగి బజారు భాష మాట్లాడే పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీని అని చెప్పి కూడా ఈ కొడాలి నాని గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు కొత్తగా ఇష్టారాజుగా ఎప్పుడు పడితే అప్పుడు నోరు పారేసుకోవడం, తాడేపల్లి నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ప్రెస్ ముందుకు రావడం, కుక్క వాగినట్టు వాగటం, మరి ఇంట్లో పోయి పండుకోవటం, ఇది నీ బతుకు. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు గారు నీకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి గుర్తు పెట్టుకుంటావా? గుర్తుందని అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి? ఎక్కడి నుంచి వచ్చారు ఎమ్మెల్యే? ఎలా ఎమ్మెల్యే అయ్యావు నువ్వు? లారీ క్లేదరవి లారీలు చూసుకునే సన్నాసివి. నువ్వు చంద్రబాబు గారు భిక్ష పెడితే ఎమ్మెల్యే అయిపోయి ఈరోజు మంత్రి అయిపోయి చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా? అవన్నీ నీకు తగలవా? నువ్వైనా పెద్ద పుడింగ్ అనుకున్నావా? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి? ఏ నీ సంస్కృతి ఏంటి? నీ పద్ధతి ఏంటి? నీ స్థాయి ఏంటి? ఏ నీ స్థాయి ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే స్థాయి నీకుందా? కొట్టకొస్తే అక్షరమ్మకు రాదు నాని. నీకు నువ్వు ఒక మంత్రివి, నీ శాఖలో ఏం జరుగుతా ఉందో నీకు తెలియదు. నీ శాఖ గురించి ఇంకో మంత్రి ప్రెస్ మీట్ పెడతాడు. నీ శాఖలో ఏం జరుగుతా ఉందో కూడా నీకు కనీసం చెప్పే ఇది కూడా అధికారులకు లేదు. అంటే నీ స్థాయి నీ బతుకు ఆ విధమైన బతుకు ఇవ్వాలి. నువ్వు బతుకుతా ఉన్నావు ఇలా ఫోన్ వస్తే ప్రెస్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం అది భద్రత, అది సాంప్రదాయమా, సంస్కృత? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా అసలు? నువ్వు ఏంటి బతికేంటి చెప్పు.